హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను 2 రోజుల షాపింగ్ని మీకు బోర్ కొట్టకుండా, అన్ని వ్లాగ్స్ అవ్వకుండా ఒకరోజు చూపించేస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు నేను షాపింగ్ చేసింది సంక్రాంతి ముందు రోజు నేను షాపింగ్ చేశానండి. పిల్లల కోసం ఆఫర్లో ఉన్నవి తీసేసుకున్నాను. ఎక్కువ కాస్ట్లో తీసుకోలేదు, కానీ కేవలంలో తీసుకున్నాను అనమాట. అదే రోజు మా వదిన వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది, ప్రసన్నది. సో తనకి కావాల్సిన ఫ్యాన్స్ ఐటమ్స్ అన్నీ కొనడానికి కూడా వెళ్ళాను. సో అవి రెండు కూడా కలిపేసి చూపిస్తున్నాను. అంతేకాకుండా నెక్స్ట్ రేపటి నుంచి ఏంటంటే, మనకి భోగి వ్లాగ్ అవి షూట్ చేసేసిన తర్వాత నేను నా బెస్ట్ ఫ్రెండ్ దివ్య వెడ్డింగ్ వ్లాగ్స్ అన్నీ పెట్టబోతున్నాను. సో ఫుల్ ఫన్ ఉంటుంది. మేము బయటకు తిరగటం అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా మీకు ఫన్నీగా అనిపిస్తాయి వీడియోస్ అన్నీ. సో పిల్లలకి గుర్తుంది కదా నేను ఈ శారీస్ తీసుకున్నాను, సంక్రాంతికి ఎంబ్రాయిడరీ చేశాను కదా, ఈ శారీసేనండి. కేఎల్ఎంలో తీసుకున్నాను, బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, అందరం ఎవరికి ఏవి కావాలో అవి తీసేసుకున్నాం అనమాట. కేఎల్ఎంలో ఏంటంటే ఆఫర్ ఎలా ఉందంటేనండి, ఒక స్కర్ట్ టాప్ మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక అవి రెండు కలిపి 645 రూపీస్ ఓన్లీ, ఒక జత వచ్చేస్తుంది 645 రూపాయలకి. సో ఆ విధంగా సెలెక్ట్ చేశాను, చాలా మంచి మంచివి తీసుకున్నాను. పిల్లలకి వేసిన పిక్స్ పెడతాను, మీరు చూద్దరు కానీ. సో కేఎల్ఎంలో షాపింగ్ కంప్లీట్ అయిపోయాక నేను అక్కడి నుంచి మళ్ళీ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్ళామన్నమాట. అయితే ఏమైందంటే, ఇప్పుడు ఈ షాపింగ్లో కంప్లీట్గా నేను ప్రసన్నకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. అంతేకాకుండా ఈ షాపింగ్లో రిషి వాళ్ళ మావయ్య కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అంటే నేను మామూకి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి తీసుకుంది, తనకి నచ్చింది, తనే సెలెక్ట్ చేసి మరీ వాళ్ళ మావయ్య కోసం తీసుకుంది. అంటే నా బ్రదర్, నా తమ్ముడు, నా ఓన్ బ్రదర్ అనమాట. నాకు తమ్ముడు ఉన్నాడండి. అయితే ఈ వీడియోలో మీ అందరికీ తను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ వీడియో షేర్ చేస్తాను. తను సెలెక్ట్ చేసి అది కూడా ఒక 1 మంత్ బ్యాక్ నుంచే దాస్తుంది వాళ్ళ మావయ్య కోసం. సో ఏం కొంత మీరు కూడా చూసేయండి సరదాగా. థ్యాంక్ యూ చెప్పాడు మాము. హగ్గి మాముకి, నువ్వు కాదే, నువ్వు ఆడేది కాదు. ఏడిపించాను హగ్గి మాముకి, అంతే బాగుంది. ఎలా ఉంది చూడు, బాగుందా, నచ్చిందా? ప్రొలైన్ బాగున్నాయి. ఇక్కడ రిలయన్స్ లో చాలా మంచి ఆఫర్ పెట్టాడు. అక్కడ తీసుకున్నాం. ఇవి ఏంటంటే ప్లెయిన్ స్కర్ట్, ఇది చూడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది వైట్ స్కర్ట్. మొత్తానికి స్కర్ట్స్ అవి అయితే ఇన్ని తీసుకున్నాను. అంటే డైలీ వేర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ సంక్రాంతికే కాదు కదా అని. అక్కడ ఆఫర్లో ఏంటంటే మంచి మంచి కలర్స్ కానీ మంచి ఫ్యాబ్రిక్తో ఉన్న స్కర్ట్స్ దొరికినాయి. పిల్లలు ఎంతలా వాడేసినా ఏం అవ్వదన్నమాట. సో అలాంటివి డైలీ తీసుకున్నాను. ఈ ప్లెయిన్వి అవి మాత్రం వేరే షాప్లో తీసుకున్నాను, కానీ ఇక్కడ కలెక్షన్ కేఎల్ఎంలోదే కొంచెం బాగా అనిపించింది నాకు తర్వాత. సో నెక్స్ట్ మనం ఈ షాపింగ్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే 3లో ప్రసన్నకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కానీ, తన ఫ్యాన్స్ ఐటమ్స్ అన్నీ, వెడ్డింగ్కి కావాల్సినవి కొనడానికి వెళ్ళామన్నమాట. సో వదిన, నేను, ప్రసన్న ముగ్గురం వెళ్ళాము. సో ప్రసన్నని చూపిస్తాను మీ అందరికీ. సో మా వదిన అనమాట. కావాల్సినవన్నీ తీసేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ ఐటమ్స్ అన్ని మొత్తం ఆల్మోస్ట్ మనం దొరికేస్తాయి. వేరే షాప్స్ అన్ని తిరగక్కర్లేకుండా అట్ ఏ టైం అన్నీ ఒకేసారి కొనేయచ్చు కదా అనే దృష్టిలో ఇటు వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ ఐటమ్స్తో పాటుగానే మనకి ఇంకా ఇంట్లోకి ఏమైనా కావాలన్నా సంబంధించిన ఫస్ట్ అయితే అప్పటికి నేను షాపింగ్ చేసే టైంకి కోవిడ్ అంత స్ప్రెడ్ కాలేదు, నేను ముందే చేసేసాను కదా షాపింగ్, అందుకని చెప్పి కోవిడ్ పెద్ద రాలేదు.
ఇంత అలా స్ప్రెడ్ కాలేదు ఇప్పుడు అయినంత అలాగా లేదు. సో అప్పటి వ్లాగ్స్ అన్నీ నేను అన్నీ మీ అందరికీ చూపించాలి, సరదాగా నేను చేసిన షాపింగ్ ఇవన్నీ చూపించాలని చెప్పి వీడియోస్ అన్నీ దాచి ఉంచాను నేను. ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్స్ అన్నీ తీసేసుకున్నాక ఇక్కడ మనకి వెడ్డింగ్లోకి హల్దీకి హల్దీ సెట్స్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను అవి కూడా వెతుకుతున్నాను. ఇక్కడ మేము షాపింగ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాకు చాలా కష్టపడిపోయి ఎప్పుడో కూర్చొని చాలా అవర్స్ నుంచి షాపింగ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మా అందరికీ కూడా చెరుకు రసం ఇచ్చారు. సో ఈ ఇవన్నీ తీసేసుకున్నాక ఇక్కడ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్తో పాటుగానే మనకి కొంచెం రీజనబుల్గాను ఇంకా పెళ్లి బొట్లు అవి అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఆల్మోస్ట్ చాలా వరకు షాపింగ్ అయిపోయింది. తర్వాత వడ్డాణంకి అంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కోసం కూడా తిరిగాము. ఈ పెళ్లి బొట్లు చూసారా, ఎప్పుడో నా పెళ్ళికి తీసుకోవటమే మళ్ళీ. తర్వాత అసలు నా పెళ్లి తర్వాత చాలా తక్కువ అండి, చాలా రేర్గా వెళ్ళాను కానీ చెప్పి వెళ్ళాను కానీ మాకు తెలిసి జరిగిన పెళ్ళిళ్ళు ఆ పెళ్ళిళ్ళతో సరదాగా నేను షాపింగ్కి తిరగటం అలా ఏం జరగలేదు. సో చాలా రోజుల తర్వాత ఇలాగనమాట. సో ప్రసన్న షాపింగ్ అయిపోయాక రేపు దివ్య వచ్చేస్తుంది. దివ్య అయితే 4 డేస్ ఉంటాను అంది నా దగ్గర. సో అది వచ్చాక దాంతోపాటు ఇంకా బోల్డ్ అని తిరగాలి, అంటే దాని కంప్లీట్ షాపింగ్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, ఇక్కడికి వచ్చాకనే స్టార్ట్ చేస్తానంది. మొత్తం దాన్ని తిప్పడం కానీ అన్నీ తీసుకోవటం కానీ అన్నీ ఇక్కడి నుంచి చేస్తానని చెప్పింది. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా సరదాగా మీతో షేర్ చేస్తాను నేను. ఈ షాపింగ్ అంతా అయ్యాక, ఫ్యాన్సీ షాపింగ్ అంతా అయ్యాక 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏంటంటే మనకి ఆన్లైన్లోనూ బాగానే దొరుకుతుంది, బయట బాగానే దొరుకుతుంది అనుకోండి. కాకపోతే బయట కొంచెం మనకి హై ప్రైజ్ అనిపిస్తుంది. ఆన్లైన్లో ఏంటంటే కొంచెం ఆఫర్ పెడతారు, ఒక్కొక్కసారి ఫెస్టివ్ సీజన్ కానీ అలా ఆఫర్స్ పెడతారు, కానీ బయట మాత్రం అసలు పెట్టరు. దాంతో ఏమవుతుందంటే మనం చాలా వరకు కొంచెం అమౌంట్ విషయంలో ఇబ్బంది పడుతుంటాం అన్నమాట, డిస్కౌంట్స్ విషయంలో కానీ. సో ఇక్కడతో ఈ షాపింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసి మాకేంటంటే పెళ్ళిలో అమ్మాయికి చాలా ప్రోడక్ట్స్, అంటే ప్రోడక్ట్ అంటే ఎలా అంటే తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం ఒకసారే పంపిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాక మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజులు ఉండాలి కదా, సో దానికి సరిపడా అన్నీ తీసేసుకుంటామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెహందీ అవి మాత్రం తీసుకోలేదు, గోరింటాకు అవి ఎలాగో పాడైపోతాయి అప్పుడు ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు. చెరుకు రసం వచ్చేసింది, షాపింగ్ అంతా కంప్లీట్. చిన్నవే తీసుకో, ఓవర్గా ఉంటాయి పెద్దవి అయితే. చామంతి పూలు సన్ ఫ్లవర్ కదా, నిజమే సన్ ఫ్లవర్. పెద్ద పెద్ద పూలు కనబడుతుంటే నాకు అంత లుక్ అనిపించట్లేదు, సో అందుకని చెప్పేసి అవి తీసుకోలేదు ఈసారి షాపింగ్లో. నెక్స్ట్ ఇంకా ఏమైనా కావాలి అని అంటే కనుక మనం ప్రోడక్ట్స్ అన్నీ మ్యాక్సిమం బ్రాండెడ్లో తీసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే బ్రైడ్ కాబట్టి మనం ఏదైనా పిచ్చి పిచ్చి ప్రోడక్ట్లు వాడితే పింపుల్స్ అవి వచ్చానంటే మొత్తం పాడైపోతుంది ఫేస్ అంతా. అందుకని చెప్పి కొంచెం కేర్ఫుల్గానే తీసుకోవాలి బ్రైడ్ అనేసరికి. మనం ఎలాంటివి యూజ్ చేసినా పెళ్లి కూతురికి మాత్రం మంచివే ఉండాలి. హల్దీ సెట్స్ అయితే అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు, సో హల్దీ అయితే మేము స్కిప్ చేసేసాం ఈ సెట్స్ అయితే మాత్రం. ఇంకొక విషయం ఏంటంటే ఈ వెడ్డింగ్కి సంబంధించిన ప్రోడక్ట్సే కాకుండా మామూలుగా మనకి ఇక్కడ తెరచాప ఇవి ఉంటాయి కదా అవన్నీ చేస్తా అన్నారు, కానీ మాకైతే అక్కడ ప్రైస్ కూడా కొంచెం హై అనిపించింది. నేను తెరచాప కూడా నేను ఒకటి చేయాల్సి ఉంది, నేను దివ్యాది చేయాలి. ఆ దివ్యాది చేసినప్పుడు మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను నేను ఎలా చేశాను ఏంటి అనేది. సో నా ఫ్రెండ్స్ మ్యారేజెస్ ఉంటే నేనే చేసేసేదాన్ని చెక్క. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏంటంటే అక్కడ వెడ్డింగ్స్ ఏమి పెద్దగా లేవు, చుట్టాలకు పిలుస్తూ వెళ్ళటం తప్పితే నా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ మ్యారేజెస్ అయిపోయాయి. సో నా ఫైనల్ నా ఫ్రెండ్ మ్యారేజ్ నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే లాస్ట్ మ్యారేజ్ వచ్చేసి నా ఫ్రెండ్స్లో దివ్యదే ఉంది. దివ్య అంటే నా ఏజ్ కాదండి, దివ్య నాకంటే చాలా చిన్నదనమాట, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ అది. సో దాని పెళ్ళి ఉంది, దాని పెళ్ళిలోనే నేను బాగా ఎంజాయ్ చేయాలన్నా ఎంత హడావిడి చేయాలన్నా దాని పెళ్ళే. దాని పెళ్ళికి కూడా ఎర్లీగానే ముందే వెళ్ళిపోదాము కొన్ని రోజుల ముందు అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాం. సో ఎలా ఉంటుందో తెలియదు, నేను అవన్నీ కూడా మీకు అందరితో చెప్తాను, చూపిస్తాను కూడా వీడియోస్లో. నెక్స్ట్ నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బోర్గా ఫీల్ అయితే కనుక ఇంకొకలా మారుస్తాను, ఎందుకంటే ఈ ఫన్ అంతా క్రియేట్ అయిపోయి ఫన్ అంతా మీతో షేర్ చేసేసుకున్నాక మళ్ళీ నా మామూలు వీడియోలు అలాగే స్టార్ట్ అవుతాయి. వ్లాగ్స్ బాగున్నాయంటే ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పేసి నా ఒపీనియన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో చాక్లెట్స్, నాకు ఎక్కడున్న చాక్లెట్స్ పిచ్చండి, చాక్లెట్స్ నట్స్ ఉన్న బాగా తింటాను. తర్వాత ఈ డాల్ చూడండి ఎంత బాగుందో కదా, నాకు ఏంటంటే తోడు పెళ్లి కూతురు ఉంటుంది చూసారా అలా అనిపించింది. ఫొటోస్కి వాటికి భలే ఉంటాయని
తర్వాత అక్కడి నుంచి మేము 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, కాకపోతే ప్రైస్ మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి కూడా బెటర్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ చూసాము చాలా వడ్డాణాలు చూసాము తినకి ప్రసన్నకి. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఏంటంటే కొంచెం హై ప్రైస్లో ఉన్నాయి, కొంచెం అయితే పర్లేదు రీజనబుల్గా అనిపించాయి. సో రేపు చూపిస్తాను తను ఏం ప్రసన్నకి ఏం తీసుకున్నాం అనేది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం.